వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూసేయండి. లీడర్లు అప్పుడే ఎక్కిండ్రు మెట్రో రైలు, మనం ఎక్కదందుకు ఇంకో 4 రోజులు. ఎందుకొస్తుందో తెలియదట ఇవాంక, రోడ్లు బాగు చేస్తందుకట ఇదో వంక. నూరు తిక్కురుకుతున్న టమాటాలు, ధరలేక వారేస్తుండ్రు ఆలుగడ్డ మూటలు. ఇప్పుడు అమెరికాకి వెళ్ళి ఇవాంక్ వస్తున్నది. అర్ధమ రాత్రిలో డొంకలకెళ్ళి తీసుకొచ్చిన చెట్లన్నీ నాటి అవిటకు 3-4 రంగులు వేసుడేంటి, సడాకులు అప్పటిదప్పుడు వేసుడేంటి అనేటువంటిది తెలివని జవాబు. ఏమంటారక్క? ఓ దేవుడో, ఈ ఫేస్బుక్ వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు కుప్పలు కుప్పలు పోట్వలు చదవలేనని రాతలు. దేని గురించి అనుకుంటుర్రు? ఇవాంక మేడం గురించే, హైదరాబాద్ కొత్త అందాల గురించి. ఆమె సర్దిమూట తెచ్చుకుంటుందట, అమెరికాలోకి వెళ్ళి కార్లు వస్తున్నాయట, పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఆమెకు అద్దీని పెడతారట, ఆమెకి చూపిస్తారట అని సీత ముచ్చట్లు మంపుతుర్రా. ఇక కొందరైతే కవిత్వాలే ఓల్క వస్తున్నారు. అవు మరి చిన్నగా జరుగుతున్నాయి పనులు. ఈ అలాంటి ముచ్చట్లేందో అరుచుకుందాం పారి. చెక్కున మెరుస్తున్నాయిలే తెలంగాణ అరంగణ యాదకచ్చే చార్మినార్, తెలంగాణ బండ గుర్తు కాకతీయ తోరణం, పురివిప్పిన నెమలి, హంస, వీణ. పెద్ద మీటింగ్ కోసం పట్నం వస్తున్న సుట్టాలకిచ్చే ఎండి గిఫ్ట్లు ఇవే. పేరు అయిన కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులతో తయారు చేపించింది మన సర్కార్. ఇవే కాదు, మేడం కోసం పోచంపల్లి పట్టు చీరను కూడా నేర్పించిర్రు. పెద్ద పెద్దోళ్ళకి బొమ్మలు ఇస్తారట. మీటింగ్ కచ్చిన కడమోళ్ళ కోసం 1500 బ్యాగులు తయారైనాయి. ఇక ఇవాంక మేడం హైదరాబాద్ లో తిరిగేందుకు అమెరికాకెళ్ళి 3 కార్లు దిగుతున్న ఈమానల్లా. ఫలక్నామా ప్యాలెస్ శక్కున మెరుస్తుంది కలర్ లైట్లతోని. ఈడ కమ్మటి వంటలతోని దావతీయబోతున్నాడు మోడీ సారు. మర్నాడు గోల్కొండ కోటలా మన కేసీఆర్ సారు మళ్ళీ దావతిస్తాడట. ఇక మొన్న బిచ్చగాళ్ల వేట, నిన్న దోమల వేట అయిపోయింది కదా, ఇప్పుడు కుక్కల వేట సురువు చేసిండ్రు మున్సిపాలిటీ వాళ్ళు. 5 రోజులల్లా 300 కుక్కలను అరెస్టు చేయాలని కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. పెద్ద పెద్దోళ్ళు తిరిగేటప్పుడు శునకరాజులు కనబడితే షీప్ అనిపిస్తుందట. మరి మీటింగ్ కోసం అందరికంటే ఎక్కువ కష్టపడుతున్నది పోలీసు వాళ్ళే. సుట్టాలు తిరిగే జాగాలను గుత్తబట్టి జల్లడ పడుతున్నారు. పోలీస్ అన్నలు బందోబస్తు బిజీలు ఉంటే దొంగ అన్నలు శివారిన్లను దోసే బిజీలు ఉన్నారు. ఈ 4-5 రోజుల సంధి పట్నం చుట్టుముట్టు దొంగతనాలు పెరిగినాయట. జర పైలముండురి. పట్నంలో ఉన్నోళ్ళు ఓ 4 రోజులు ఒప్పుకే పట్టుర్రి, ఇక మీ కష్టాలు తీరినట్టే. ఆనలకు భయపడాల్సిన అక్కర లేదు, రోడ్లకు బెదిరిపోవాల్సిన అవసరమే లేదు, ఇంటికాడలతో తిట్లు పడాల్సిన తిప్పలు లేదు. అంతేకాదు ఆఫీస్కి పోయినాక చీయే మీకు టైం సెన్స్ లేదయ్యా బొత్తిగా అని మీ బాస్తో మాటలు కూడా పడరు. ఎందుకంటే మెట్రో రైలు కూతబెట్టబోతుంది, బండెక్కాలని మనకి ఎంత తురుకులాటున్నదో వీళ్ళకు కూడా అంతకంటే ఎక్కువనే ఉన్నట్టుంది. ఇవాళ ఒక రౌండ్ వేసిర్రు. మెట్రో రైళ్ళ ఫస్ట్ పాదం మోపేటప్పుడు మనకి ఎంత ఉబ్బు ఉంటుందో సేమ్ లీడర్లను చూస్తే కూడా అట్లనే అనిపించింది. మంత్రులు, పట్నం ఎమ్మెల్యేలు, ఎంపీలంతా నాగోల్ డిపోకొచ్చి మెట్రో రైలు ఎక్కిర్రు. మొదలు ఎక్కిన వాళ్లకు సీట్లు దొరికినాయి, కడమోళ్ళు నిలబడ్డరు. మన హైదరాబాద్ లా మెట్రో రైళ్ళ తిరుగుతున్నామనే ఆనందంలా ఇట్లా ముచ్చట్లు సురువు చేసిరో లేదో. ఉప్పల్, హప్సి కూడా తార్నాక దాటి జర్ర సేపట్లనే మెట్టుగూడ స్టేషన్ రానే వచ్చింది. అబ్బా ఇంకా జరసేపు తిరిగితే బాగుండ్రా అని అనుకుంటా దిగిండ్రు లీడర్లంతా. ప్రపంచంలోనే అతి పెద్దది మన మెట్రో రైల్ ప్రాజెక్ట్. ప్రస్తుతం మనం ప్రారంభించుకోబోతున్న దానిలో 1000 మంది ప్రయాణం చేయవచ్చు. రాబోయే రోజుల్లో మిగతా 3 కోచెస్ యాడ్ చేసిన తర్వాత 2000 మంది ప్రయాణం చేయవచ్చు. మరి మెట్రో కన్నిటికన్నా ముఖ్యమైనది ఇప్పుడు మనం 24 స్టేషన్లు ప్రారంభించుకుంటా ఉన్నాం. ఇక మర్నాడే మనందరం పోయి ఎక్కి తిరగొచ్చు. పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా 57 రైళ్లు తిరుగుతూనే ఉంటాయి ఇరాం లేకుండా. ఒక్క ట్రిప్పులా 1000 మంది పోవచ్చునట అల్కగా. ఎక్కువ మంది పోవాలనే సీట్లు తక్కువ పెట్టిర్రు. అబ్బా మంచిగుంది కదా అని బయటి రైళ్ల లెక్క కింద కూసుంటే ఫైన్ పడతా చుమా. టికెట్ తీసుకున్న 1/2 గంటలా బండెక్కాలి, టైం దాటితే టికెట్ జింపేసుకోవాల్సిందేగా. అంతేకాదు టైం పాస్ కానీ 2 గంటలకు మించి స్టేషన్లో కూసుంటే అట్లా కూడా జరిమానా పడుతుంది. మన బండ్లలో వేసుకపోయినట్టు మూటలు ముల్లెలు తీసుకుపోతా అంటే నడవది. 10 కిలోల బరువు ఫ్రీ, 11 కిలో నుంచి కిలోకు ₹1 పెరుగుతుంది ఛార్జీ. అట్లని 40 కిలోల బరువు కంటే ఎక్కువ తీసుకుపోతే ఎక్కనియరట. మెట్రో రైళ్ళ బయట బస్సులల్ల క్యాబ్లల్ల జల్లేటట్టు సపరేట్ కారట్లు ఇస్తారట. ఇంకో 4 రోజులు అయితే నాగోల్ నుంచి మియాపూర్ దాకా నిమిషాలలోనే పోవచ్చు. స్టేషన్లా 20 సెకండ్లే ఆగుతుంది. ఆ టైంలోనే దిగేటోళ్ళు దిగాలే, ఎక్కేటోళ్ళు ఎక్కాలే. ఇంటుంటేనే అబ్బా ఇప్పుడే పోయి ఎక్కితే బాగుండే అని అనిపిస్తుందిలే. ఓ 4 రోజులు ఓపిక పట్టుర్రి, 5వ నాడు పనేం లేకున్నా ఉబ్బు తీరేతందుకన్నా పోతారేమో. ఇక ఏం జీవితం,
ఇంటికాడ కూరగాయలు తెచ్చుడు, కోసి కూరలు అండు, తొక్కులు పెట్టుడు, గిన్నెలు దోముడు, ఇంట్లో కాబట్టి తప్పది. ఆఖరికి ఆఫీస్కి వచ్చిన టమాటా బెండకాయ వంకాయ అనుకుంటే మళ్ళీ గివేం వచ్చట్లా. ఏం బతుకురా బాబు, ఏం చేస్తాం, కూరగాయలు మనతోనట్లు ఆడుకుంటున్నాయి. మరి ఇప్పుడు నేను కూరగాయల రేట్ల గురించి చెప్తా. పుసుక్కున ఆయంత మనతాననుకొని తక్కువ ఉంటే ధరలు పెంచారు, ఎందుకంటే మీరు చూడబోయేది దేశం ధరల గురించి. కోడిగుట్టే కొండెక్కిందంటే ఉల్లిగడ్డ ఏడిపిస్తుంది, టమాటా తమాషా చూపిస్తుంది. ఢిల్లీలా టమాటా ఉల్లిగడ్డ అండుకున్నారంటే ఇగాలు శ్రీమంతుల కిందనే లెక్క. అవు మరి, 60 నుంచి 80 దాకా వలుకుతున్నాయి కిలో. మార్కెట్లకు మాలచ్చుడే తక్కువైంది. ఎట్లకిలా అని అడిగి అసంటకు ఓవుడే గాని అర్ధ కిలో కూడా కొనలేని పరిస్థితి. ఇవేనా పబ్లిక్ పర్సులను చూసి బెండకాయ బెకబెక, పచ్చిమిర్చి పకపక, క్యారెట్ కెకెక, బిన్నీస్ బికబిక నవ్వుతున్నాయి. ఏది ముట్టుకున్నా మంటల చేయి పెట్టినట్టే బగ్గున మండుతున్నాయి రేట్లు. పోని ధరలు పెరిగినాయి కాబట్టి పండించిన రైతులకు ఏమన్నా 10 రూపాయలు మిగులుతున్నాయంటే అడ్డికి పావు షేర్ కొంటున్నారట బోకరిగాళ్ళు. అటు ఇంకా ముద్దుగా రేట్లు పెంచి పబ్లిక్ నోట్లే మట్టి కొడుతున్నారట. గమ్మతైన ముచ్చట ఏంటంటే ఓ దిక్కు ఢిల్లీ పబ్లిక్ కూరగాయలు కొనలేక చస్తా అంటే పక్కకుండే ఉత్తరప్రదేశ్లో కొనేటోళ్ళు లేక ఆలుగడ్డలను వారవోస్తురు పండించిన రైతులు. అగ చూడురి ఆలుగడ్డలు ఎట్లా కుప్పలు పోసినరో, మార్కెట్ కేసుకపోతే ఎవ్వరుగా అంత లేరట. కానీ పబ్లిక్ నీ చూడుండ్రి, పుక్కడికి వస్తున్నదంటే ఎట్లాగా వాడు నింపుకపోతున్నారో. అయ్యో రైతులు పెట్టుబడి పెట్టి పండించి ధరలే కాగమవుతారు, ఎంతో కొంత ఇద్దాం అనే సోయి ఒక్కలకు కూడా లేదు. మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో కూడా ధరలు దడదడలాడిస్తున్నాయి పబ్లిక్ని. కర్ణాటకల కాంగ్రెస్ వాళ్ళు పిరమున్న గుడ్లు కూరగాయలు బుట్టలలో పెట్టి మోడీ సార్ బొమ్మకు సమర్పించుకున్నారు ఎరైటీగా. కానీ మనమే అనుకున్నాం దేశం అంతా కూడా ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదని పాట పాడుకోవాల్సిందే. ఎఫ్టోలుగానే వచ్చేసిన అందరికి శనార్తులు. ముందుగాల వెడ్డి లైన్స్, ఇంకా ఊర్లోనే మెట్ట పెట్టిన సత్తి కొడతలేడు సుత్తి, రచ్చబండ కాడికెళ్లే సత్తి గాని లైవ్. ఇంకా కాసేపట్లో కలుస్తుంది సాఫిత్రి లైన్. మా అక్కిట్లోనే చెప్తుంది కదా, ఊరినే గుర్తపట్టిన సత్తి నెత్తి మీద వేయాలే సుత్తే. లైవ్ ఏంది, లైన్ ఏందిరా, ఏందేమో రచ్చబండ కడ మీటింగ్ పెట్టినావు. నా ఊరు నా ఇష్టం, నీకేమైతుంది కష్టం. ఇప్పుడు సాఫిత్రిని ప్రజలు జవాబులు అడుగుడు, సాఫిత్రి ప్రశ్నలు చెప్పుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఏంద్రో అంగడంగడ చేస్తున్నావు, ఏం ప్రశ్నలు అడుగుతావు, నేనేం చెప్పాలా నీకు, ఊరోళ్ళంత ఒకతనం అయిపోయింది కదరా. అందరు అడుగుతున్నారు సత్యయ్య నువ్వు ఇలేకరుడు అయినావు గాని మేము కూడా కొన్ని ముచ్చట్లు అడగాలి కదా అంత అన్నందుకు అందరినీ తోలుకొచ్చినా జమ చేసిన అడుగుతారా ఇప్పుడు. ఏం అడుగుడో ఏం చెప్పుడో. సరే ఇప్పుడు నువ్వు నన్ను ఏమడగదలుచుకున్నావు. ఇప్పుడు ఇదే రకంగా ఊళ్ళ చూసుకున్నట్టయితే, అదే విధంగా పట్నంలో కొన్ని జాగాలలో చూసుకున్నట్టయితే ఇవాంక ఎవరి బిడ్డే అనే విషయమమ్మ ఎవరికి తెలియరా అంట, అదే వాళ్ళు కూడా అడుగుతున్నారు మీకు ఎరకనా. ఇవాంక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సార్ బిడ్డే, ఉత్త బిడ్డే కాదు, ఆమె తండ్రికే సలహాదారు. ఇది కూడా తెలియదా నీకు? ఇది తెలివి పరిశిక కాదు, తెలివని ప్రశ్నల పరిశిక. అసలు అమెరికాకి వెళ్ళి ఇవాంక వస్తుంటే యాడికెళ్ళో డొంకలకి వెళ్ళి వీక్కొచ్చిన చెట్లన్నీ రోడ్ల మీద పెట్టేసి 4-5 రంగులు వేసిండ్రు, కారణం ఏంది? మన ఊరికి ఎమ్మెల్యే వస్తుందంటే సడక్లు సాఫ్ చేసి ముగ్గు వస్తారు కదా, ఆయన బిడ్డ వచ్చినా దండం పెడతారు, మరికి ఇది కూడా గంతే. సాఫిత్రి గారు అంత మంచిగానే ఉన్నారు, అన్ని జవాబులకు ఫస్ట్నల్ గెలుచుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీకు టిక్ బోట్లు సీరియల్ సారలు జిఫ్టులు లెక్క ఎవ్వరేమి ఇయ్యారు. ఇప్పుడు నాతో ఉన్నారు గ్రామ ప్రజలు, వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. నేనైతే తుమ్మినంత సేపట్లో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ముచ్చట్లు పెట్టుకో, ఏం చేస్తావు, నీ ఊరు నీ ఇష్టం, ఏం ముచ్చట పెడతావు పెట్టు, నేను కూడా ఇంటి ఇక్కడికి. అవు సత్యన్న, అమెరికా నుంచి ఇవాంక వస్తుంది, కలుస్తావా, ఫోటో దిగుతావా? ఎవరు ఇవాంకనా? ఫోటోలు గీటవాళ్ళు ఏడుంటాయి, ఇక గిసొంటి లాగి వేసుకుంటే రోడ్ల మీద కనువేదనిస్తే లేరు. నారాయణ కనిపించిన వాళ్ళు అందరినీ జైల్లోనే నూకుతున్నారు, ఈగల దోమలు పోనీ సందులేదు, ఇంకా నన్ను ఏడ రాణిస్తారు. అది చక్కని జవాబు కాదు. ఇంకొక పబ్లిక్లకి వెళ్ళి ఒక అక్క ప్రశ్న. కేసీఆర్ సార్ నన్ను కలిసినావా, ఎట్లున్నా సత్య అని అడిగిండా నిన్ను. నన్నా? కేసీఆర్ సార్ అయితే మంచి మంచి జోకులు శాస్త్రాలు చెప్తూనే ఉంటాడు, ఎవరికి కోపం రాకుండా మాట్లాడతాడు, ఒక్కొక్కసారి సారే నవ్వుతుంటాడు. పట్నంలో మీరికై బండ వచ్చినాయట, మీరికై పోతానయట, మరి పట్నంలో కింద జాగలేదా సత్యన్న? జాగ అంటే కిందికెళ్ళి కాళ్ళు మోటార్లు అవే తిరుగుతున్నాయిగా, మళ్ళీ అందుకే కింద అవి నడిచినాయి అనుకో ట్రాఫిక్ ఇంకా జామ్ అవుతుంది, అందుకే మీరికెళ్ళి వేసిండ్రు లైన్లు. అక్క నువ్వు చూసినావా అవి మీరికెళ్ళి పోతున్నాయి చూడు రైళ్ళు, అలా కూర్చున్నావు, ఆ సీట్లు మంచిగా ఉన్నాయా, సలగాలి వస్తుంది అక్క? రే ఇంకా సురువు కాలేదురా, మోడీ సార్ రావాలి, రిబ్బన్ కటింగ్ చేయాలి, చాలైనాక నువ్వు వచ్చి చూద్దువు. కానీ నేను ఇప్పుడు ఏం రానక్క, ఇవాంక మేడం పట్నం వచ్చిపోయినాక వస్తా నేను.
ఓ మోడీ సానియా సార్, సత్యన్నయ్య ఈ రైల్ బండ్లు ఓపెన్ చేయడానికి మన నచ్చాన్ కూపన్ కదా. రైలు బండ్లు అంటున్నావు ఇప్పుడు? కేసీఆర్ సార్ మోడీ సారు గారే, ఒక హీరోయిన్ వచ్చి షాప్ ఓపెనింగ్ చేస్తుంది, ఆమెది అవుతుందా? ఖాళీ రిబ్బన్ తెంపుకోనికి వస్తారు అట్లా అన్నట్టు, అర్థం వేసుకో. సినిమాలైనా పంచాయతీలు అవుతారు, అవార్డులాగు అట్లా. సినిమాల పంచాయతీ కాదు అది, అవార్డు పంచాయతీ అంటే నందైనా ఇంకేదైనా సింబమైనా పులైనా కిందైనా మీదైనా ఎక్కడైనా ఆ అవార్డులు అందరివి. ఏ అందరికి కాదు, మంచిగా యాక్షనింగ్ చేసిన వాళ్ళకు, మంచి సినిమాలు తీసిన వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు మనము ఊళ్ళ ముచ్చట్ల సంగతుల గురించి తెలుసుకుందాం. అక్క నీ పరిస్థితి ఎట్లుంది, మీ పిల్లలు ఎట్లున్నారు? నా కొడుకు బొంబాయి వేడు, బొంబాయి వేడు, రాఖీ తప్పడానికి రాలే, దసరాకు రాలే. దసరాకు రాలే, పైసలు పంపుతున్నాడా మరి? పంపుతాడు. ఊకో 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 ఏమి కాదు. ఊకో నాగా అన్న, ఏం వేసినావు చేనులో? మీ చేనులో పట్టేసినా మార్కెట్ వేసుకపోయినా ధర లేదు, నష్టమే. బాగా బాగా ఆగమైనా? బాగా ఆగమైంది. అబ్బా ఎంత ఫన్ అయిపోయి. ఎంత గ్రామనన్న, నువ్వేం వేసినావు చేనులో? టమాటా వేసిన చేనులో. ఓ టమాటా అంటే నీకు మస్తు పైసలు వచ్చినాయి, సంచులు సంచులు కదా. అంగడి తీసుకుపోతే ఏమొచ్చినాయి, ఏం రాలేదు. అగ్గు అంటున్నారా నీ తాన? ఉట్టి అగ్గుకే అది. అరే మళ్ళీ చూస్తేనేమో ఫీరేమే ఉన్నాయి కదా. ఏం లేదు, అక్కడికి పోతే అంగడి పోతే. అయ్యో మళ్ళీ అంగడి ఎందుకు కొండ పోయినామే, ఊళ్ళనే కుఫలు పెట్టి అమ్ముకోవద్దా. రాజమ్మ సీతమ్మ, నువ్వు ఏం కూర అనేవి? ఎలా ఒక ఎలిఫాయ కారం ఇలా తాన టమాటాలు ఉన్నాయిగా, తెచ్చుకోవచ్చు కదా, మొత్తం అంగడి కొండ పోయినావు. ఇట్లా ఇఫాయ్ ఒకరు తానున్నాయి, ఒకరు ఇచ్చుకుంటుంటుంది. కానీ ఇప్పుడు చూడు, మార్కెట్లో పోయి మనం కొంటేనే మనకు ఫీరేమ అయిపోయాయి మళ్ళా. అబ్బా మంచిగా చెప్పినవే, పట్నంలో ఏనాడన్న పైసలు లేక తొక్కునూరితే నా మీదకి ఎంత గయ్యం లేస్తాడు. చూసిన వారు ఆ ఊర్లో పరిస్థితి ఎట్లుందో. ఇంకెవరన్నా అడుగుతారా? సాయంత్రం మా తమ్ముడు తిడతాడా, అప్పుడప్పుడు సతాయిస్తాడా, మంచిగా చూసుకుంటాడా? మంచిగా చూసుకోకపోతే నేనేమంటున్నా, నువ్వు గమ్మత్తంటున్నావు, అమెరికా సపోర్ట్ చేస్తాంటున్నావు. మీరు అట్లా ఆన్ ఎదురుగానే అడిగితే నేను ఎట్లా చెప్తా చెప్పు. ఆడ ముంగట్ని అడిగి మా ఇద్దరి మధ్య లేదా పెట్టాలని చూస్తున్నారు మీరు, అయినా మీకు తెలియదా? నువ్వు తెలివారు ముచ్చి అట్లు మాట్లాడకమ్మా, పట్నంలో ఉండి కూడా నన్ను ఆరిపోసుకుంటుంటావు నువ్వు. నీకు ఇట్లా అయితే కాదుగా. సరే కానీ నువ్వు ఊరికెళ్ళి ఎప్పుడు వస్తావు? నాకు చాలా తిప్పలు అవుతున్నారు, జర జల్దీ రారా, దండం పెడతా. కానీ అక్క ఇయాంక మేడం పోయిందా? ఆయనతో పోకున్నా కూడా పోయింది అంట, నా అవద్దని చెప్పగలవు? తీసుకుపోయి లోపట వేస్తారు మళ్ళా నన్ను. మేడం ఇంకా రానే రాలేదు, ఆయన నిన్ను ఎవలేమంటున్నారు చెప్పు. ఇవాంక ఒంకతో నువ్వు ఊర్లో ఉండి బాత్కానీలు పెడుతున్నావు. మేడం బోంగనే ఫోన్ కొట్టాక మబ్బుల బాస్కు లేచి ఉరికొస్తా. మేడం పోయినాక ఆ రోడ్ల మీద సాఫ్ సాఫ్ రోడ్ల మీద తిరుగుతా, సెల్ఫీస్ట్ ఫోటోలు దిగుతా, రంగురంగుల చెట్లు అన్నిటిని చూస్తా, అప్పుడు ఎవ్వరు నన్ను పట్టుకోరు. అసలు ఇంతకు ఈ ఇవాంక మేడం ఎవరు? ఆమె హైదరాబాద్కి ఎందుకు వస్తున్నట్టు? ఆమె వచ్చిన రోజే మోడీ సార్ హైదరాబాద్కి రావాలా? అదేం చిత్రమోగన్ని, ఆ దినమే మెట్రో రైలు కూడా కూత పెడుతుంది. వాళ్ళేమి ఇట్లా వచ్చి అట్లా పోతారు? మరి హైదరాబాద్ని ఇంతగానో ఎందుకు సింగారిస్తున్నట్టు? ఇవాంక మేడం మెట్రో రైలు ఎక్కుతుందా? మోడీ సార్ చార్మినార్లో షాపింగ్ చేస్తాడా? హైటెక్ సిటీని ఇంకింత అంతంగా ఎందుకు తయారు చేస్తున్నట్టు? ఇగో చాలా మందికి ఇటువంటి డౌట్లు ఇంకా ఉన్నాయట. దినాం టీవీలో పేపర్లో వార్తలు వస్తున్నాయి కదా ఇంతకు హైదరాబాద్లో ఏం జరుగుతున్నట్టు. పబ్లిక్ని అడిగితే ఏమంటారో తెలుసుకుందామని మా బుచ్చన సార్ వేయండు. మరి ఏమర్చుకొని వచ్చిండో ఇందా మీకు మనం. ప్రస్తుతం మనం ఉన్నది హైటెక్స్ వెళ్ళే రోడ్ ఇది. ఇక్కడనే లోపల హైటెక్స్లో మీటింగ్లో ఇవాంక పాల్గొంటుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. అంటే ఎప్పటికీ హైదరాబాద్ ఇలాగ ఉండాలనిపిస్తుంది. డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు మన అంటే అందంగా, అంటే పర్లేదు, ఫారినర్స్ అంతా బ్యూటిఫుల్గా ఉంటారు కాబట్టి ఆమె కూడా బ్యూటిఫుల్గానే ఉంది. ట్రంప్ కూతురు నీ దుకాణానికి వచ్చి అడిగింది అనుకో, ఏమిస్తాం వచ్చి అడిగితే? ఏమిస్తే మనకాడ దిగుతుంది సార్? అసలు దిగితే సర్వత నీళ్ళు కూల్ డ్రింక్స్ వచ్చి పంపుదాం. అమెరికా అమెరికా నుంచి వస్తానంటే ఎవరు? అమెరికా నుంచి వస్తానట. ఎవరు ఆమె? నాకేం తెలుసు. అవునా? టీవీ చూడవా అప్పుడన్నా? నేను టీవీ చూడలేదు. అదే మెట్రో స్టేషన్ ఓపెనింగ్ అని ఇంప్రెషన్. హైదరాబాద్ అట్లే గోల్కొండ, చార్మినార్ అన్ని చూడడానికి ఎగ్జిబిషన్ వస్తుంది. అలాగే నెలకు ఒకరు కానీ ఇలా వస్తే ఫారిన్ నుంచి మన హైదరాబాద్ అంతా ధూమ్ధామ్గా అయిపోతుంది. ఫిల్మ్ నగర్లో షూటింగ్లు జరగాల్సినవి మొత్తం ఇక్కడే జరుగుతాయి, అంతా అట్లా ఉంది. అది ట్రంప్ వల్ల డాటర్ వస్తున్నారంట కదా ఇండియాకి. ఎందుకు? ఇండియా అంటే తనకు ఇంప్రెషన్ ఉందంట కదా చూడడానికి వచ్చారని. అంటే తను ఒక ప్రెసిడెంట్ కూతురు కాబట్టి తన గురించి ఇంత చేస్తున్నారు. ఇప్పుడు నేను వస్తున్నాను అమెరికా కంటే, నా కోసం అమెరికాలో చేయరు కదా. మీ నాన్న ట్రంప్ గాడు కాబట్టి అందుకు. ఇప్పుడు మీ నాన్న నరేంద్ర మోడీ అయితే వచ్చు వస్తుండే కస్టమర్ బతకడాలను కూడా రోడ్ మీద బతకడాలను కూడా బతకనిస్తలేరు వాళ్ళు. చీయవ్వా మనది ఓ బతికేనా? పాన్ డబ్బా సొంటి ఇల్లు, చింతకాడ తొక్కుతోంది తిండి, డొక్కు బస్సుల ప్రయాణం, కొత్తలో గారిని ఎన్నడు చూడాలి, దర్జాగా ఎన్నడు బతకాలి, ఆహా బతుకంటే ఇది అని మనం ఎన్నడు ఫీల్ అవ్వాలి.
అవ ఏం బతుకురా బాబు ఇది, దీనికంటే ఢిల్లీలా శ్రీమంతులు ఇంట్లో కుక్కలెక్క పుట్టినా అయిపో. వారేవా ఎంత ముదుగా కటింగ్ చేయించుకుంటుంది కుక్కరాజు, సంటి పొరల కథే ఉన్నట్టున్నది కదా. తానం చేసినాక పౌడర్లు నెత్తి సమర్లు, అబ్బా ముద్దుగా డిరేసి కూడా తొడుగుతున్నారు. అగ్గో నచ్చలేదా ఏంది, అటు ఇటు మెసులుతుంది. ఏ నచ్చకపోతే ఇంకా షానున్నాయి గంతి, ఇవన్నీ కుక్కల డిరేస్లే. హా రైట్, ఇంకో డిరేస్ తొడుగుతున్నారు. సూపర్ పా, ముద్దుగా స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్నాయి. ఇక బయటికి వచ్చినాక పెయ్యి దుడిచి మిషన్లతో ఆరబెడుతున్నారు. చిత్రం అనిపిస్తుందిలే, ఇది కుక్కల హోటల్. ఢిల్లీ పక్క పంటుండే గూర్గావ్లో పెట్టిండు గీ అన్న. మనుషులకు 5 సుక్కల హోటల్ ఎట్లనో కుక్కలకు ఇదట్లా. పుష్టిగా తినొచ్చు, తిన్నదరిగేదాకా ఆడుకోవచ్చు, అలసిపోతే పరుపు మీద బజ్జవచ్చు. చిన్నపాటి కుక్కల దావకాన కూడా హోటల్లోనే ఉన్నది. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందంటే గిదే కావచ్చు. కుక్క భోగాలు అనుభవిస్తున్నాయి. టీవీలో ఈ కుక్కలకు జరుగుతున్న మర్యాదలు చూసి మీ ఇంటి కుక్కలకు ఇట్లా అలగగల. ఇక ఈడికే ఆపేస్తున్నాం తీరి వార్తను. లీడర్లు అప్పుడే ఎక్కిండ్రు మెట్రో రైలు, మనం ఎక్కదందుకు ఇంకో 4 రోజులు. ఎందుకొస్తుందో తెలియదట ఇవాంక, రోడ్లు బాగా చేస్తందుకట. ఇదో వంక, నూరు తిక్కురుకుతున్న టమాటలు, ధరలేక వారేస్తుండ్రు ఆలుగడ్డ మూటలు. ఇప్పుడు అమెరికాకి వెళ్ళి ఇవాంక వస్తున్నది. అర్ధమ రాత్రిలో డొంకలకెళ్ళి తీసుకొచ్చిన చెట్లన్నీ నాటి అవిటకు 3-4 రంగులు వేసుడేంటి, సడాకులు అప్పటిదప్పుడు వేసుడేంటి అనేటువంటిది తెలువని జవాబు. ఏమంటారక్క? నేను వేస్తా, టాటా.